ఈ నెల 22 నుండి 26వ తేదీ వరకు పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రం జూనియర్ కళాశాల మైదానంలో బోన్ టు రైస్ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీచే క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి క్రీడా జ్యోతి ప్రజ్వలన చేసి ఆటల పోటీలను ప్రారంభించారు. ఆటను నిస్వార్థంగా పట్టుదలతో ఆడాలని హితవు చేశారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు బురదజలటం తగదని కుటిల రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంజిమాలదేవి, అల్లూరి రత్నాజీ, ఆరేటి సత్యనారాయణ, కొవ్వాసు నారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రభుత్వం ఇస్తున్న పాలనలో వాళ్ళ సూచనలు ఇవ్వచ్చు, సలహాలు ఇవ్వచ్చు. అలా గౌరవప్రదంగా ఉంటే వాళ్ళకి మంచిది, ప్రజలు కూడా హర్షిస్తారు. ఏందండి దీని గురించి ఏంటి? మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే మనం మంచిగా పనిచేసుకుంటూ వెళ్తుంటే, అంటే ఏనుగు వెళ్తుంటే వెనకాల కుక్కలు మురుగుతూ ఉన్నట్టు, జగన్ అన్న చక్కటి పరిపాలన అందిస్తూ ప్రజలందరికీ అండగా నిలబడుతుంటే వెనకాల ప్రతిపక్షం వాళ్ళు, ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది కూడా ఎట్లా మాట్లాడుతున్నారంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మాట్లాడడం అనేది బాధాకరం. ఎందుకంటే ఈ రోజున రామతీర్థంలో నంది గుడి దగ్గర ఉన్న నందీశ్వరుని విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల యొక్క మనుషులే తవ్వి లోపల పెట్టడం అనేది సీసీ ఫుటేజ్లో ఈ రోజున ఆధారాలతో సహా దొరికింది. దొరకకముందు ఇది వైసీపీ వాళ్ళు చేసిన పని అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు మాట్లాడడం మొదలుపెట్టారు. సీసీ ఫుటేజ్లు ఎప్పుడైతే దొరకడం మొదలైందో ఇప్పుడు మా వాళ్లే ప్రతిష్ట చేయడానికి తీశారని చెప్పి మాట మారుస్తున్నారు. అంటే ఎప్పుడూ కూడా రాష్ట్రాన్ని విడగొట్టే విషయంలో కూడా రెండు నాలుకల ధోరణే ప్రదర్శించారు. ఈ విధంగా రెండు నాలుకల ధోరణితో రాష్ట్రాన్ని విడగొట్టి ఈ రోజున మనం ఆర్థికంగా ఇబ్బంది పడేలా చేసి ఈ రోజున ప్రజలను కూడా మభ్యపెట్టి మాయ చేయడం కోసం మళ్ళీ ఇక్కడ దేవుడి విషయంలో కూడా రెండు నాలుకల ధోరణి ప్రదర్శించడం అనేది చాలా బాధాకరం. నిజంగా తెలుగుదేశం పార్టీకి అధినేత, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజున ప్రజలందరూ కూడా ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మీడియా ద్వారా చాలా సున్నితంగా వీక్షిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నది ప్రజలు ఎప్పటికీ మర్చిపోరండి. ఈ రోజున వాళ్ళు అనుకోవచ్చు ప్రజలను మనం మభ్యపెట్టచ్చు, మాయ చేయొచ్చు అని, కానీ అది కరెక్ట్ కాదు. ఈ రోజున ఎక్కడ తప్పు జరిగినా, ఏం జరిగినా కూడా కొంతమంది ఏదో చెప్తారు కదండి, దొంగే దొంగతనం చేసి దొంగ దొంగ అని అరిచినట్లు, ఈ రోజున వాళ్ళ మనుషులే వాళ్ళు చేసే అరాచకాలన్నీ ఇది వైసీపీ వాళ్ళే చేశారని చెప్పి మా మీద రుద్దడం, అంటే అధికార పార్టీగా ఉన్న మాకు ప్రజల నుండి వస్తున్న మైలేజ్ని వీళ్ళు జీర్ణించుకోలేక కడుపు మంటతో ఈ రోజున ఇలాంటి నిందలన్నీ వేస్తున్నారండి. అంటే ముఖ్యంగా మా నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న పాలన చూసి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారండి. మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్ అనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఈ పరిస్థితిని, ఈ వాయిస్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోలేక కడుపు మంటతో ఈ రోజున ప్రతి చిన్న విషయానికి కూడా ఏదో రకంగా బురద జల్లాలన్న దృష్టితోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తున్నాం.